పవన్ కళ్యాణ్ ట్రెండ్ సెట్టర్ అనుకోవచ్చు తను ట్రెండ్ సెట్ చేస్తాడు అయితే ఇదేదో గబ్బర్ సింగ్ సినిమాలో తన డైలాగ్ కాదు నిజంగా సినిమాల్లో ఎలా అయితే డైలాగ్ ట్రెండ్ సెట్ చేసిందో అదే విధంగా పొలిటికల్ కూడా తను ఏ మాట మాట్లాడితే అదొక ట్రెండ్ సెటర్ అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏం సెట్ అవుతుంది ఏంటి అనేది చూసుకుంటే దీని మీద గతంలో చూసుకుంటే చాలా రకాలైనటువంటి ఒక మాటలన్నీ కూడా ఇప్పుడు ట్రెండ్ సెట్ కింద మాట్లాడ జరుగుతున్నాయి అవి ఏంటంటే హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ అనేది ఏదైతే ఉందో ఆ యొక్క నినాదం ఇప్పుడు ఖచ్చితంగా జరగబోతుంది అందుకే ఆయన్ని ట్రెండ్ సెటర్ అని చెప్పేసి అన్నారు సో ఇలాగా చాలా చాలా ఉన్నాయి ఏంటనేది మనతో పాటు సూర్యదేవ్ లత గారు మనతో పాటు ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్తే నమస్తే సార్ పవన్ కళ్యాణ్ అనగానే ఒక వైబ్రేషన్ ఒక బాహుబలి రేంజ్లో ఒక ఒక సెన్సేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు అయితే ఆయన ఏది మాట్లాడినా ఖచ్చితంగా అదొక ట్రెండ్ సెటర్ కింద మారిపోతుంటుంది అయితే గతంలో చూసుకుంటే ఆయన అన్న మాట ఏదైతే ఉందో హలో ఏపీ బాయ్ బాయ్ వైసీపీ ఇప్పుడు ఎక్కడ జనసేనకు సంబంధించి కావచ్చు లేదా కూటమికి సంబంధించినటువంటి ఒక సభలు అన్నింటిలో మనం చూస్తే ప్రచార సభల్లో ఆయన ఈ పాట ఒక్కటి బాగా ట్రెండ్ అయ్యి కన్ ఖచ్చితంగా యువతంతా కూడా ఉర్రూతులు అవుతున్నారు ఇలాంటి సందర్భంలో ఆయన ఎన్నో రకాలైనటువంటి ఒక ట్రెండ్ సెట్ చేస్తూ వచ్చారు గతంలో మనం చూసుకుంటే ఆయనకు సంబంధించి ఏదన్నా ఒక చిన్న మాట వచ్చినా సరే దానికి జన సైనికులు ఎలాగా తిరగబడతారు అనేది కావచ్చు ట్రెండ్ ఎలా సెట్ చేస్తారో మనం చూసాం గతంలో ఒకసారి ఎప్పుడో జగన్ నుండి నాలుగు పిల్లలు అన్నప్పుడు నువ్వు నువ్వేనా నా నాలుగు పిల్లలు ఉన్నప్పుడు వేసిన గెటప్పులు కావచ్చు లేదంటే పెళ్ళినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా మనం చూసాం ఇలాగ చూసుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొత్త రకమైన ట్రెండ్ మనకు కనిపిస్తూ వస్తుంది సో ఆ ట్రెండ్ ఏంటి అనేది ఒకసారి మీ మా మీ మాటల్లో అంటే హలో ఏపీ అన్న విధానం విధానం కానివ్వండి బాయ్ బాయ్ జగన్ సో ఇది అందరికీ కూడా ఇంకా ఎక్కడ మీటింగ్లో కానీ అంటే నియోజకవర్గ స్థాయిలో కూడా అంటే పెద్ద మీటింగ్లే కాకుండా నియోజకవర్గ స్థాయిలో కూడా ఇది ట్రెండ్ లాగా అయిపోయింది సో ప్రతి వాళ్ళు కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇదే స్లోగన్ హలో ఏపీ బాయ్ బాయ్ జగన్ సో ఇది అందరూ కూడా నియోజకవర్గాల చిన్న చిన్నగా విలేజెస్లో మీటింగ్లో కూడా ఈ ఈ ఎలక్షన్ క్యాంపెయిన్ టైం ఇది ఫుల్ బాగా నడిచింది ఈ జోరు సరే ఎలక్షన్స్ అయిపోయిన ఆఫ్టర్ ఎలక్షన్ అన్న తర్వాత అనుకుంటే ఇప్పుడేమో పిఠాపురంలో స్టార్ట్ చేయడం జరిగింది అది ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నేమ్ బోర్డులు పెట్టుకోవటం అంటే బైక్స్ మీద కానివ్వండి కార్లకు కానివ్వండి అలా పెట్టుకోవటం జరుగుతుంది దానిలో ఏమో జనసేన లోగో వేసుకోవటం అంటే జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారి తాలూకా అన్న ఇది వాళ్ళు తీసుకురావటం కానివ్వండి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పి ఇంకా అందరూ నేమ్ బోర్డులు పెట్టుకోవటం అది చూసి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా అదే ఫాలో అవుతున్నారు ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు ఎవరి నియోజక ఇప్పుడు పులివెందల్లో కూడా స్టార్ట్ అయ్యింది సరే జగన్మోహన్ రెడ్డిగా పులివెందుల్లో ఆ వెహికల్స్ అలా తిరుగుతూ ఉంటే ఏ రకంగా ఉందో కూడా అర్థం కావట్లేదు సరే బీటెక్ రవి గారికి కూడా అక్కడ అందరూ అలాగే ఎమ్మెల్యే అదేంటి పులివెందుల నియోజకవర్గం ఎమ్మెల్యే గారి తాలూకా కింద బీటెక్ గారి అని వాళ్ళు పెట్టుకోవటం ఇంకా నేమ్ ఫుల్ నేమ్ అంతా రాసేసుకుని పెట్టుకోవటం కూడా జరుగుతుంది సో జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది ఎందుకంటే పిఠాపురంలో ఓడించాలి అనేది అయితే చాలా ఆయనకి సో ఆవిడ ఓడిచ్చే తేర గీతా గారికి ఉప ముఖ్యమంత్రి కూడా ఆఫర్ పెట్టాడనంటే ఎంత కసి మీద ఉన్నాడు సో డబ్బులు ఖర్చు పెట్టిన విధానం కూడా ఆయన్ని ఖర్చు పెట్టాడు కదా డబ్బులు ఐదు వందల కోట్ల దాకా ఖర్చు పెట్టడమే కానివ్వండి అక్కడ అందరినీ జనాలు తరలించటమే కానివ్వండి ఎప్పుడైతే ఇక్కడ అంటే ఆయనకి మీద అభిమానంతో వెళ్ళిన జబర్దస్త్ ఆర్టిస్టులే కానివ్వండి చిన్న చిన్న ఆర్టిస్టులు వెళ్ళారని రోజా గారు మాట్లాడ వెటకారం చేయటమే కానివ్వండి ఆవిడ చిన్న ఆర్టిస్ట్ అని చెప్పి మాట్లాడినంత మాత్రం శ్యామల సో ఆవిడిని తీసుకెళ్ళి ఆవిడేదో పెద్ద స్టార్ క్యాంపెయిన్ అన్నట్టు ఆవిడతో ఏదో పవన్ కళ్యాణ్ గారిని నాలుగు మాటలు మాట్లాడించటమే కానివ్వండి ఇవన్నీ చూస్తే అంటే చిన్న స్థాయి తో మేము పెద్ద అతన్ని మాట్లాడించాం అనే ఒక ఆనందం పొందటం జరిగింది జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళంతా ఇప్పుడు ఇతనికి వచ్చిందేమో అభిమానంతో వచ్చారు ఎందుకంటే సేమ్ ఫీల్డ్ వ్యక్తి కాబట్టి ఒకే ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాబట్టి అభిమానంతో వచ్చారు ఆయన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు కానీ ఇప్పుడు శ్యామల లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈవెంట్స్ చేసుకునే వాళ్ళు సో ఈవెంట్కి అయితే ఎలా వెళ్తే పేమెంట్ ఉంటుందో అదేలాగా ఇక్కడ కూడా అదేలాంటి పేమెంట్స్తో వచ్చిన వ్యక్తే సో ఆవిడేమో అభిమానంతో వచ్చిన వ్యక్తి కాదు ఒకవేళ అక్కడ ఏమైనా ఓటరా అనుకుంటే అది ఓటర్ కూడా కాదు వాళ్ళు అక్కడ ఓటర్ కూడా కాదు సరే అట్లా స్థానికంగా ఇది వరకు ఎప్పుడైనా వెళ్ళి అక్కడ ఎవరిదైనా బాగోగులు చూసారా అక్కడ సోషల్ సర్వీస్ చేశారా అని అంటే అది కూడా లేదు అక్కడ ఏమి విధంగా అక్కడ పుట్టిందేమో కానీ అక్కడ మన బాగోగులు చూసిన వ్యక్తి కాదు అక్కడ ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి అంతకన్నా కాదు అయితే తను పిఠాపురంలోనే కాకుండా వైసీపీకి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడా తన ప్రచారం కూడా చేసింది అంటే ఓన్లీ సరే ఒకవేళ పిఠాపురంలో తను పుట్టిండొచ్చు సో పిఠాపురంకి తను ఏదైనా సరే తన పార్టీకి ఏదైతే ఉందో వైసీపీకి సేవలు చేసుకుందామని వాళ్ళు చేయొచ్చు తప్పులేదు కాకపోతే పిఠాపురం ఒకటే కాకుండా మిగతా ప్రాంతాల అభ్యర్థులందరికీ కూడా తను వెళ్ళి ప్రచారం చేయడం కావచ్చు ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా పేమెంట్ పేమెంట్ తీసుకుంది కాబట్టే ఆ పార్టీకి వర్క్ చేస్తున్నట్టు చాలా సోషల్ ఛానల్స్ కూడా మనం చూస్తున్నాం ఓన్లీ ఫర్ వైసీపీకి ఏదైతే వర్క్ చేసా సేమ్ అదేవిధంగా తన్ని మనం చూసుకోవచ్చు అంటారు ఏమంటారు ఖచ్చితంగా తన పేమెంట్తోనే వెళ్ళిన వ్యక్తి ఎందుకంటే ఈవెంట్స్కి అయితే రోజు లెక్కన ఎలా తీసుకుంటారో ఖచ్చితంగా అక్కడ కూడా అదే కేటగిరీ ఎందుకంటే వాళ్ళకి అసలు రేపు పొద్దున మళ్ళీ అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈవెంట్స్ చేస్తే ఆ గంటకి ఆ టైం వరకు మాట్లాడేసి ఎలాగో వచ్చేస్తారో రేపు పొద్దున ప్రజా సమస్య అలా ఉండదు యాక్చువల్లీ ప్రజా సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు పొద్దున బాధ్యత ఉంటుంది వాళ్ళకి దాని దాని మీద వాళ్ళు ఖచ్చితమైన నిర్ణయంతో మాట్లాడాలి కానీ తనకి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు తను తెలంగాణలో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోదు వాళ్ళ గురించి తెలియదు అక్కడ ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి గతంలో ఏముంది అవన్నీ కూడా తెలియదు ఫ్యూచర్ అని కూడా తనకు తెలియదు సో వాళ్ళు ఏదైతే స్క్రిప్ట్ ఇస్తారో దాన్ని మాట్లాడేసి రావటం తన నైజం అంతే సో దాని గురించి ఆవిడ వచ్చిన మూలానికి ఇంపాక్ట్ ఏం కాదు కానీ నేనైతే పిఠాపురం గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి తనకు టాపిక్ తీయాల్సి వచ్చింది కానీ లేదంటే తన టాపిక్ అంత పెద్ద నెససరీ అయిన క్యాండిడేట్ కాదు తన గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మనకు లేదు ఇక్కడ అంటే పిఠాపురంలో అలాంటి వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చినా కూడా సో ఆయన ఇమేజ్ని ఏమి తగ్గించలేకపోయారు పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ముద్ర పద్మనం కాపు సంక్షేమం నేత అన్నట్టు పేరు తెచ్చుకున్నతను కూడా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఒకవేళ పీఠాపురంలో ఓడిపోకపోతే పద్మనాభ రెడ్డి కింద మార్చుకుంటా అన్నటువంటి ఒక చిన్న స్లోగంతో ఖచ్చితంగా ఇప్పటికే పూర భారతశాలకు పూర్తిగా బారసాలకు సంబంధించినటువంటి ఒక పోస్టర్లు కావచ్చు ఆ అకేషన్ సంబంధించిన ఫంక్షన్ కావచ్చు ఆ ఉయ్యాలలు కావచ్చు అంత తీసుకొచ్చేసి ఒక హంగామా చేస్తున్నారు వై జనసేనకు సంబంధించినటువంటి అభిమానులు ఇదే విధంగా ఇప్పుడు ఇంకొక మరొక వార్త ఏంటి అంటే పేర్ని నాని పేర్ని నాని మాట్లాడుతూ ఏంటి అంటే ఒకవేళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను బట్టలు ఇప్పేస్తాను బట్టలు ఇప్పి తిరుగుతానని చెప్పేసి మాట్లాడుతున్నాం నిజంగా ఒకవేళ పేర్ని నాని ఇది మాట తప్పినా సరే సైనికులు అయితే మాట తప్పేటట్టు లేదు ఖచ్చితంగా ఆయన రోడ్డు మీద కనిపిస్తే బట్టలు ఇప్పేస్తారేమో అనేటువంటి ఒక ఇది కూడా ఒక ట్రెండ్ సెట్ అవుతుందేమో అనేటువంటి ఒక కొంత ఎందుకంటే గతంలో మనం చాలా చూసాం ఎందుకంటే పవన్ కళ్యాణ్తో పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు అయితే ఊరుకునే పరిస్థితి కాదు సో ఇప్పుడు పద్మ రెడ్డిగా మార్ మార్చుకోవడం కావచ్చు పరిస్థితి ఏం కానీ అంటే వీళ్ళు రాజకీయాల్లో ఇంత అనుభవం ఉన్న వ్యక్తులు సో వీళ్ళు చేసే ఛాలెంజెస్ ఏంటి సో వీళ్ళు మాట్లాడే మాటలేంటి వీళ్ళు ఏమైనా ప్రజలకి రేపు పొద్దున ఇప్పుడు పద్మ ముద్రగడ పద్మనాభంగా ఏమి పిల్లాడేం కాదు సో ఆయనకి సిక్స్టీ ఫైవ్ దాటిన వ్యక్తి సో అలాంటి వ్యక్తి అలా మాట్లాడుతుంటే రేపు మెసేజ్ ఏమి ఇస్తాడు అంటే ఇట్లాంటి ఛాలెంజ్లు వేసుకోమంటున్నాడా బెట్టింగులు కట్టమంటున్నాడా ఈ పేరు నాని అయినా ఏమనుకుంటున్నాడు ఆయన ఏమైనా అంటే ఎవరైనా చిన్న క్రికెట్ చిన్న చిన్న పిల్లలు కూడా అట్లాంటి పంద్యాలు కా అంత నీచమైన పంద్యాలు కాయరు కానీ ఆయన ఏమనుకొని అట్లాంటి పంద్యాలు కాశాడు సమాజంకి ఏమీ మెసేజ్ ఇద్దామనుకున్నాడు ఫ్యూచర్లో పిల్లలు కానివ్వండి సమాజం కానివ్వండి ఏంటి దాని మెసేజ్ ఏంటి అంటే ఇప్పుడు గెలిస్తే గెలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు కానీ ఈయన మాట్లాడిన మాట ఏంటి అది ఎంత అసహ్యంగా ఉంది సో వాళ్ళ కుటుంబ సభ్యులైనా అసహించుకుంటారా అసహించుకోరు ఆ మాటలకి సో అదే ఆయన ఇంగిత జ్ఞానం అనే మనం అనుకోవాలి దీన్ని అసలు దీని గురించి మాట్లాడటానికి కూడా సమాజంలో ఎవరికి కూడా అంత ఇది అసహ్యం వేసే విషయాలు ఇలాంటివన్నీ మనం దీని గురించి డిస్కస్ చేసుకోవాల్సి వచ్చినా అంటే ఏంటంటే వీళ్ళు పొలిటీషియన్ కాబట్టి మీరు అడుగుతారు సో మేము ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న కాబట్టి సమాధానం చెప్పాల్సిన ఇది వస్తుంది కానీ కానీ ఇవంతా కూడా సమాజానికి ఏ రకమైన మేలు చేస్తున్నావు ఏం చేస్తున్నావు సో దీని గురించి నేను ఒక ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్న వ్యక్తి ఇలాంటివి మాట్లాడితే సమాజంలో దీని గురించి ఒక డిస్కషన్ అంటూ వస్తుంది వస్తుంది సో దీని గురించి ఎంత అసహ్యంగా ఉంటుంది సమాజానికి ఏం విలువలు ఇస్తున్నాం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఆయన నాలెడ్జ్ అక్కడి వరకే ఆగిపోయిందని అనుకోవాలి ఇంకా దాని గురించి మనం దాని గురించి మాట్లాడితే రేపు పొద్దున గెలిచిన తర్వాత దాని సమాధానం జన చెప్తారు చెప్తారు మనమేం చెప్పాల్సింది పని లేదు ఈయన పద్మనాభం గారికి బాలసాల వాళ్ళు చేస్తారా ఆయన ఇంటికి తీసుకెళ్ళి ఉయ్యాల తొట్లే ఎక్కించి ఊపుతారా మనకు తెలియదు కదా అది వాళ్ళే చేస్తారు జన సైనికులే చేస్తారు గెలిచారంటే వాళ్ళిద్దరిని వాళ్ళే చూసుకుంటారు అంటే పిఠాపురంలో చూసుకుంటే ఖచ్చితంగా జన సైనికులు కావచ్చు కూటమికి సంబంధించిన సభ్యులు కావచ్చు లేదా టీడీపీకి సంబంధించిన వర్మగారు కావచ్చు చాలా కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా యాభై వేలకు పైగా మెజారిటీతో గెలవబోతున్నారని చెప్పేసి అంటున్నారు రేపొద్దున రోజా లాంటి వాళ్ళు కూడా చాలా ఒక సవాళ్ళు కూడా విసిరారు సో ఇది కూడా ట్రెండ్ సెట్ కాబోతుంది ఎందుకంటే ఇప్పటికే చాలా పెద్ద డిస్కషన్ దీని మీద జరగబోతుంది ఏంటి అంటే పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ రోజా చేసిన వ్యాఖ్యలకి గారు వచ్చేసి ఆయన గేటును టచ్ చేయాల్సినటువంటి అవసరం లేదు గేటును తన్నుకుంటూ వెళ్తాడనేటువంటి ఒక మాటలు వస్తున్నాయి నిజంగా ప్రమాణ స్వీకారం జరిగే రోజు పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే బాహుబలి రేంజ్లో ఆ యొక్క వైబ్రేషన్స్ క్రియేట్ అవుతాయా అంటే ఏమంటారు అంటే ఇప్పుడు రోజా గారు మాట్లాడిన మాటలకి రోజా గారే టచ్ చేయలేరు ఈసారి తను వెళ్ళే ఆస్కారం లేదు సో ఖచ్చితంగా తనకే ఓటమి ఉంది తన ఇంట్లో తన టీవీలు కూడా పగలగొట్టేసుకుంది ఇంట్లో అందరిని కొట్టడం కూడా జరిగింది ఆ రేంజ్లో ఆవిడ ఫ్రస్ట్రేషన్లో ఉంది ఆ వ్యక్తి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనవసరం సో ఇప్పుడు ఎవరైతే ఆయన్ని గెలిపించి పంపించాలని అంటే తెలుగుదేశం బలమైన పార్టీ అలాంటి వ్యక్తులు వాళ్ళు సపోర్ట్ చేసి గెలిపించి పంపుతాం మేము యాభై వేల మెజార్టీతో అన్నప్పుడు ఆయన అక్కడే విజయం సాధించినట్టు వాళ్ళ మనసులో గెలుచుకున్నాడు సో వాళ్ళతో కలిసి పనిచేశాడు వాళ్ళతో అనుగుణంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆ మాట అంటున్నారు అని అంటే సో ఆయన అక్కడే సక్సెస్ అయినట్టు కలుపుకుపోయి పనిచేశాడు కాబట్టి సక్సెస్ అయినట్టు నువ్వు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి నువ్వు ఏం చేసావు నువ్వేం చేసావు ఇప్పుడు నిన్నే వ్యతిరేకించారు నీ పార్టీ వ్యక్తులే నిన్ను వ్యతిరేకించారు అక్కడ సో ఖచ్చితంగా సక్సెస్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది కదా దీనిలో సక్సెస్ అయ్యింది పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయేది రోజా గారు ఇది క్లియర్ కట్గా అందరికీ తెలిసే విషయం సో చూద్దాం మనం ఖచ్చితంగా పీఠాపురంలో ప్రమాణ స్వీకారం కూడా ఒక ట్రెండ్ సెట్ కాబోతుంది అనేటువంటి ఒక వార్తలు ఇప్పటికే వైరల్ అవుతూ వస్తున్నాయి అసలుకి ఛాలెంజెస్ అయితే ఎవరైతే విసిరారో పద్మనాభం కావచ్చు పేర్ని నాని కావచ్చు రోజా కావచ్చు లేదా జగన్ కావచ్చు అందరికీ సమాధానం మాత్రం ప్రమాణ స్వీకారం రోజు ఒక ట్రెండ్ సెట్ చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి చూద్దాం జరుగుతుంది నమస్తే నమస్తే